గుడ్ మార్నింగ్. మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి, ఇప్పుడు లైవ్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ గౌరవ సభ్యులు, క్వశ్చన్ నెంబర్ 2734 సరస్వతి పూల రవీంద్ర గారు, కాటిపల్లి జనార్దన్ రెడ్డి గారు, జిల్లా కేంద్రాల్లో ట్యాంక్ బండ్ల సుందరీకరణ గురించి సంబంధిత శాఖ మాత్యులు అన్న హరీష్ రావు గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఒక చెరువును సంరక్షించి ట్యాంక్ బాండ్గా సుందరీకరిస్తుంది. మినీ ట్యాంక్ బాండ్ల జాబితా సభా సమక్షంలో ఉంచడమైంది. రవీంద్ర గారు. అధ్యక్ష, కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులు ఊడికదీసేటటువంటి కార్యక్రమం మిషన్ కాకతీయ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు హరీష్రావు గారు చాలా చక్కగా అద్భుతంగా ఈ పనులు చేస్తూ సుమారు 9500 చెరువుల్లో ఇప్పటికీ ఒక 70% పూర్తి చేసి, మరి గత 2 సంవత్సరాలు కురిసినటువంటి వర్షాలతో ఈ ఫలాలు కూడా ఇప్పటికే ప్రజలకు అందుతున్నాయి. అధ్యక్ష, మంచి కార్యక్రమం. గత ప్రభుత్వాలు తట్టెడు మట్టిది అయినటువంటి ఈ చెరువుల పుడికెత్తిత మరి ఒక మిషన్ లాగా గౌరవ మంత్రివర్యులు పనిచేస్తున్న సందర్భంలో, మరి ఈ చెరువులను ఊడికతీతతో పాటు ఆ ట్యాంక్ బండ్ కూడా చాలా చక్కగా చేసి అటు వాకింగ్ కొరకు సాయంకాలం పూట ప్రజలు ఆహ్లాదంగా తిరిగేటట్లుగా చేసేటటువంటి ఒక మంచి కార్యక్రమం చేపట్టినందుకు గౌరవ మంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ, ఇవి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, అదేవిధంగా నియోజకవర్గ కేంద్రాల్లో మరి ఇప్పటికే ప్రారంభించినట్లు సమాచారం. అధ్యక్ష, తమ ద్వారా గౌరవ మంత్రి గారికి ఇంకా ఏమైనా చేయాల్సినటువంటి ఉంటే చేస్తే బాగుంటుంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. అధ్యక్ష, మంత్రి గారు. అధ్యక్ష, ఈ 119 నియోజకవర్గాల్లో మనం ఇప్పటికీ 90 మంజూరు చేయడం జరిగింది. అయితే హైదరాబాద్ జంట నగరాల్లో ఒక 21 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ హైదరాబాద్ నియోజక పట్టణంలో ఉండేటువంటి చెరువులన్నీ కూడా జిహెచ్ఎంసి పరిధిలో ఉండి వారి నిర్వహణలో అవి కొనసాగడం జరుగుతుంది. అధ్యక్ష, అయితే ఈ మధ్యలోనే గౌరవ మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారితో మాట్లాడి జంట నగరాల్లో ఉండేటువంటి చెరువులను కూడా మినీ ట్యాంక్ బండ్లుగా మార్చడం కోసం ఒక 20 చెరువులను 287 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అతి త్వరలో ఈ జంట నగరాల్లో కూడా మరి చెరువుల పరిరక్షణ, చెరువుల సుందరీకరణ, చెరువుల్లోకి మురికి నీరు రాకుండా ఆ నీరును డైవర్ట్ చేసే విధంగా 287 కోట్ల రూపాయలతో చేపడతాం. అధ్యక్ష, అయితే ఇప్పటికే జంట నగరాల్లో కూడా ఒక 63 చెరువులను జిహెచ్ఎంసి నిధుల చేత 94 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు జరుగుతూ ఉన్నాయి. అధ్యక్ష, అయితే అధ్యక్ష, ఈ మినీ ట్యాంక్ బండ్లు అనేటువంటివి ముఖ్యంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పట్టణ ప్రాంతాల్లో చేయాలని చెప్పి ఎందుకు నిర్ణయం తీసుకున్నామంటే దానివల్ల అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి పట్టణంలో కూడా పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ కానీ, సాయంత్రం పూట రిక్రియేషన్ కోసం కానీ, ఉదయం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు వాకింగ్ వెళ్ళడానికి కానీ అసలు అలాంటిది ఫెసిలిటీ లేకుండా పోతూ ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని, పిల్లల యొక్క రిక్రియేషన్ దృష్టిలో పెట్టుకొని ప్రతి పట్టణంలో ఒకటి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ దిశగా ఇప్పటికే ఈ మధ్యలో ఖమ్మం లక్కారం చెరువును చాలా బాగా చేసినారు. దాన్ని అభివృద్ధి చేసి పూర్తయితే ప్రారంభోత్సవం చేసి రావడం జరిగింది. అంటే అంత పెద్ద పట్టణం, మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో ఉండే పట్టణంలో కనీసం ప్రజలు వాకింగ్ చేయడానికి ఒక స్థలం లేనటువంటి పరిస్థితి ఉండేది. సో ఆ టౌన్ చుట్టూ కూడా బండ్ను స్ట్రెంగ్తన్ చేసి దాని ఇంకా పెద్దగా చేసి అవసరమైనటువంటి రక్షణ చర్యలు తీసుకొని చేస్తూ ఉన్నాం. ఈ మినీ ట్యాంక్ బండ్లలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడము, బోటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడము, అదేవిధంగా అక్కడ కొన్ని గజీబోస్ ఏర్పాటు చేసి సాయంత్రం పూట కూర్చునే విధంగా వెసులుబాటు కల్పించడము, కొన్ని చోట్ల అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మొత్తంగా ప్రజల సౌకర్యం కోసం చేస్తూ ఉన్నాము. దాంతోపాటు ఇంకో ప్రయోజనం ఏం కలుగుతుందంటే అధ్యక్ష, ఆ పట్టణంలో ఉండేటువంటి బోర్లు మోటార్లలో నీటి లభ్యత పెరుగుతుంది. అంటే భూగర్భ జలాలు కూడా పెరుగుతూ ఉన్నాయి.
ఇంతకు ముందు ఏమయ్యేదంటే ఈ పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి చెరువుల కింద ఆయకట్టు లేదు కనుక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పనులను చేసేటువంటి వారు కాదు. కానీ ఆయకట్టు లేకపోయినా కూడా ఆ చెరువు నిండా నీళ్లు ఉన్నట్టయితే పట్టణ ప్రజలకు మరి గ్రౌండ్ వాటర్ పెరిగి వాళ్ళ బోర్లలో నీటి లభ్యత పెరుగుతుందనే ఉద్దేశంతో వాటిని కూడా చేయాలి, ఆయకట్టు లేకపోయినా భూగర్భ జలాల పెంపు కోసమైనా ఉపయోగపడుతుందని చెప్పి ఆ చెరువులను కూడా చేస్తా ఉన్నాం. పట్టించుకోకపోతే అది రాను రాను కబ్జాలైపోయి అసలు చెరువే కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉంది. పట్టణ ప్రాంతాల్లో చెరువులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ఈ ప్రభుత్వం గుర్తించి వాటి రక్షణ కోసం మేము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అధ్యక్ష అధ్యక్ష, కొత్తగా ఏర్పడినటువంటి ఆసిఫాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ అధ్యక్ష, గోవిందాపూర్ అనే చెరువు ఉంది అధ్యక్ష. ఆ చెరువు ఆసిఫాబాద్కు నడిబొడ్డున ఉన్నటువంటి చెరువు అధ్యక్ష. జిల్లా కేంద్రాలలో మినీ ట్యాంక్ బండ్లను అభివృద్ధి పరిచే దిశగా మరి దాన్ని MK4 లోపల ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్కు పంపించడం జరిగింది అధ్యక్ష. దాన్ని టేకప్ చేసినట్టు ఏదుంటే అధ్యక్ష, ఈ ఆసిఫాబాద్ పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా అది సౌకర్యంగా ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, మనం ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇస్తాము. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అక్కడి శాసనసభ్యురాలు శ్రీమతి కోవా లక్ష్మి గారి సూచన మేరకు మర్లబాయి రాఘవాపూర్ చెరువును చేయాలని చెప్పి నిర్ణయించడం. ఆ ప్రోగ్రామ్కు సతీష్ గారితో పాటు నేను కూడా వెళ్ళి ఆ మర్లబాయిలు, ఎందుకంటే అక్కడ హేమంత్ డర్ఫ్ గారు వారు చాలా ఆ ప్రాంత గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేసినది కనుక వారు నిర్మించినటువంటి చెరువును వారు జన్మించినటువంటి స్థలంలో చేసినట్టయితే వారి పేరు ఉంటుందనే ఉద్దేశంతో మర్లబాయి చెరువును ఇప్పటికీ ఆసిఫాబాద్ నియోజకవర్గంలో తీసుకున్నాం. అయితే అది జిల్లా కేంద్రం అయింది కనుక మరొకటి శాంక్షన్ చేస్తే బాగుంటుందని అన్నారు. అయితే ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా రాబోయే రోజుల్లో తప్పకుండా దాన్ని పరిశీలిస్తామని మీ ద్వారా గౌరవ సభ్యులు సతీష్ గారికి హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. క్వశ్చన్ నంబర్ 64, సంచార పశు వైద్యశాలలు. గౌరవ సభ్యులు గంగాధర్ గౌడ్ గారు, ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు. సంబంధ శాఖ మాత్యులు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. అధ్యక్ష,